హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సునీల్. నా పేరు కవిత. మేము ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటాము. ఈరోజు ఈ వీడియోలో మేము ఈస్టర్ వెకేషన్కి వెళ్ళిన డే టూ రోజు వెళ్ళిన జూ గురించి షేర్ చేసుకోబోతున్నాము. సో ఈస్టర్ వెకేషన్లో డే టూ రోజు మేము హాల్స్ గ్యాప్ అనే జూకి వెళ్ళాము. మా ప్రీవియస్ వీడియోలో మేము మా డే వన్ రోజు చేసిన క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాము. సో ఇవాటి ఈ వీడియోలో డే టూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాము. సో మేము వెళ్ళిన జూ పేరు హాల్స్ గ్యాప్ జూ. ఇది మెల్బోర్న్ నుంచి ఒక 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక 3-3.5 అవర్స్ డ్రైవ్ అన్నమాట. సో మేము నిన్న క్యాంపింగ్ చేసిన ప్లేస్ నుండి ఇది చాలా దగ్గర. మేము జూకి వెళ్ళే ముందు ఒక చిన్న లేక్కి కూడా వెళ్ళాము. చాలా సింపుల్ లేక్ బట్ చాలా పీస్ఫుల్గా ఉండే. సో అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాము, కాసేపు ఆడుకున్నాము, తర్వాత హాల్స్ గ్యాప్ జూకి వెళ్ళాము అన్నమాట. సో ఆ రెండు వీడియోస్ని మీరు ఇవాటి ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఇది మా ఈస్టర్ వీకెండ్ హాలిడే డే టూ. సో దీనికన్నా ముందు వీడియోలో చూసినట్లయితే మేము క్యాంపింగ్ చేసిండే. సో ఒకలా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో క్యాంపింగ్ నుంచి వచ్చాక క్యాంపింగ్ బయటే ఒకటి లేక్ ఫైన్స్ అని ఉండే అన్నమాట. సో ఎట్లా ఉంటుందో చూద్దామని వెళ్ళినాము. సో మామూలు సింపుల్ లేక్ ఉండే, చాలా కామ్గా ఉండే, పెద్దగా చేయడానికి చూడడానికి ఏముండదు. కాసేపు అలా కవిత అండ్ ఆడు కాసేపు నీళ్ళల్లో ఆడుకున్నారు. సో ఆ రోజు క్లైమేట్ కూడా మంచి కామ్గా ఉండే, మరీ సన్నీగా లేకుండే, చల్లగా లేకుండే, పర్ఫెక్ట్ ఉండే ఆ ప్లేస్కి. సో వాటర్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండే వాటర్. సో అందులో నేను వాడు దిగేసి మంచిగా కాసేపు అన్నీ ఆడిపించాను. సో అక్కడి నుంచి నెక్స్ట్ మా స్టాప్ హాల్స్ క్యాప్ జూ అన్నమాట. సో ఈ జూ వచ్చేసి హాల్స్ క్యాప్ టౌన్లో ఉంటుంది. చాలా పెద్ద జూ అన్నమాట. ఇది జూ ఎట్లా ఉంటుందంటే మరి టిపికల్ జూ, ఇప్పుడు మెల్బోర్న్ సిటీలో జూ ఎట్లా ఉంటాయి అంటే అన్నీ ఎన్క్లోజ్డ్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ జూలో ఏంటంటే కొంచెం ఓపెన్ రేంజ్ టైప్ అన్నమాట. సో బయటే తిరుగుతుంటాయి, మనం వెళ్ళి ప్యాట్ చేయొచ్చు. చాలా బర్డ్స్ ఉంటాయి, క్యాంగరూస్ బయట తిరుగుతుంటాయి. సో చూడండి, మా వాడు నెమలి వెనుక పడ్డాడు, పాపం పోయి దాన్ని ఉరికిస్తాడు ఆ నెమలిని కూడా. సో ఇట్లా జూ మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏమి కేజ్లో ఏం పెట్టదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ జింకలు కూడా బయట ఉంటాయి. సో మనం వాళ్ళు వెళ్ళి ప్యాట్ చేయొచ్చు, వాటికి ఏమన్నా ఫుడ్ తినిపించచ్చు. అంటే ఏం ఫుడ్ అంటే ఆ ఫుడ్ కాదు, వాళ్ళు జూలో అమ్ముతారనమాట కొన్ని క్యాంగరూకి ఫీడ్ చేయడానికి లేకపోతే జింకలకి పెట్టడానికి వాళ్ళ పర్టికులర్ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ మనం కొనుక్కొని వాటికి పెట్టాలా. సో ఇక్కడ చూడొచ్చు మంచి బ్యూటిఫుల్ ప్యారెట్ ఉంది. సో ఇవి చూసినప్పుడు అయితే ఫస్ట్ ఏంద్రవై కుక్కల్ని జూలో పెట్టినేమో ఏంది అనుకున్నాం, కానీ వీటిని డింగోస్ అంటారు. సేమ్ చూడ్డానికి కుక్కల్లానే ఉంటాయి, సన్ని డింగోస్. వాడేదో తింటుంటే వాడికి వేద్దామని కొంచెం తీసుకుంటే ఎట్లా ఏడుస్తున్నాడు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్ అన్నమాట. సో చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఇది ఆస్ట్రిచ్. వాడికి హై ఫై ఇస్తాడంట వాడు.
హేజ్ వస్తుంది అది. వాడుతూ ఆడుతుంది. వన్ మోర్ టైం. సో ఇది చూడొచ్చు, ఒక డిఫరెంట్ వెరైటీ షీప్ అనమాట. దాని కొమ్ములు చూడండి, దాని హెయిర్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, మస్తు స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఆస్ట్రేలియా జూలో అయితే మేకలు, గొర్రెలు, పందులు, కుక్కలను కూడా జూలో పెడతారు. మన దగ్గర అయితే మంచిగా రోడ్ల మీద తిరుగుతుంటాయి. ఇక్కడ షీప్ గొర్రెని చూడండి, మంచిగా వాళ్ళ ఫుడ్ పెడితే అవి తింటుంటాయి. అవి ఇదొక వెరైటీ మేక. వాడు దానికి తినిపిస్తున్నాడు వాటి ఫీడ్. దాని దగ్గరికి వెళ్ళి బాబా బ్లాక్ షీప్ రైమ్స్ పాడుతున్నాడు వాడు. సో నెక్స్ట్ మీకు ఇందులో జిరాఫ్స్ కనిపిస్తున్నాయా? ఇవి చాలా దూరంలో ఉండే, కొంచెం జూమ్ చేసి తీసాము. ఆ రోజు చాలా సమ్మర్ కదా, చాలా సన్నీ ఉండే, చాలా లోపలికి ఉండే అనమాట. అవి బయట తిరగలేదు, కాసేపు అయినాక బయటికి వచ్చినాయి మన దగ్గరికి. కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు ఇందులో అయితే. నెక్స్ట్ ఇక్కడ పోనీస్ చూడొచ్చు. ఇవి చూడండి, మనకైతే మంచిగా ఇండియాలో రోడ్ల మీద కనిపిస్తాయి. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు మా ఆవిడ పిలిచి ఏంటి డాడీ అని మరీ వెళ్ళి చూపించమనేది పందులని. సో ఇక్కడనేమో జూలో కూడా పెడతారనమాట పందులని. ఒక్కొక్క పంది అయితే 200-300 కిలోలు ఉండే. ఇక్కడ కూడా కొన్ని మన నల్ల పందులు, ఇండియాలో దొరికినట్టు నల్ల పందులు, కొన్ని తెల్ల పందులు ఇక్కడ లాంటివి. మళ్ళీ ఒక నెమలి కనపడింది, దాన్ని ఉరికిస్తున్నాను. సో జూ మధ్యలో కొన్ని ప్లేసెస్లో ఇలా చెట్ల కింద ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఇట్లా పెడతారు యానిమల్స్ని. నెక్స్ట్ రెప్టైల్ సెక్షన్కి వచ్చాము. చూడొచ్చు ఇక్కడ తొండ మంచిగా తిని పండుకుంది. అది ఇక్కడ వచ్చేసి మన క్రోకడైల్. ఈ జూలో క్రోకడైల్స్ ఎప్పుడు వండుకొని ఉంటాయి. సో నెక్స్ట్ ఊసరవెల్లి మంచి, అది దానికి కిస్ కూడా పెడతాడు మావాడు. మా మోడల్ అనే ఉంది సేమ్ ఇది.
నెక్స్ట్ టర్టిల్. ఇది ఒక డిఫరెంట్ టర్టిల్, ఇది పిగ్నోస్ లాగా ఉంటుంది ఈ టర్టిల్ అయితే. ఇంకా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది జూ అనమాట, అన్నీ చూసేసి టైర్డ్ అయిపోయినాం. ఇంకా లాస్ట్ వచ్చే ముందు ఇంకా ఫోటో దిగుదామని చెప్పేసి ఈ పైథాన్ ఫోటో ఆపర్చునిటీ అనమాట. దానికి $10 $20 ఇస్తే వాళ్ళు ఫొటోస్ దింపి మనకి ఒక పెన్ డ్రైవ్లో ఇస్తారనమాట, డిజిటల్ కాపీస్. సో దాను కవిత ఫోటో దిగుతా అంటే పర్లేదు, బాగానే దారి మీసి పట్టుకుంది. సో చూసారు కదా, ఇది మా డే 2 జూ ఎక్స్పీరియన్స్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్.